ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు. ఈ దినము మీ అందరికి కూడా ఎంతో ఆశీర్వాదముగాను ఉండాలని ఆశపడుతూ ఈ దినము వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 33:6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. ఈ వాగ్దానమును ఒకసారి మనము ఇంగ్లీష్లో చదివినట్లయితే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ది కీ టు దిస్ ట్రెజర్ అని రాయబడింది. నిజమే, దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఈ నిధులన్నీ కూడా దేవాది దేవుడు ఈ ఆశీర్వాదములన్నీ కూడా మనకిస్తానని వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఆయన మనకు స్థిరమైన పునాదిగాను జ్ఞానముగాను సంరక్షణగాను సమస్తమును అయి ఉంటానని వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఇలాగనే మలాకి 3:10 కూడా మనము చూడగలము, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతియు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మన అందరితో కూడా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల సమస్త ఆశీర్వాదములను గొప్ప ఆశీర్వాదములను మీకు నేను ఇస్తాను. ఈ దినమున ఈ ప్రోగ్రామ్ను మనం వీక్షిస్తుండగానే ఆయన ఆకాశ వాక్యలను విప్పి పట్టచాలంత ఆశీర్వాదములు మన మీద కుమ్మరిస్తానని వాగ్దానము చేస్తా ఉన్నాడు. దేవాది దేవుడు ఈ దినమున స్థిరమైన పునాదిగాను జ్ఞానముగాను రక్షణగాను సమస్తము మనకై ఉంటానని వాగ్దానమును చేస్తా ఉన్నాడు. దానినే మనము రోమిల్ రాసిన పత్రిక 10:12 చూడగలము, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థించే వారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన మనలను తనకులాగు మార్చుటకును తనకులా మనము కూడా పరివర్తన చెందుటకును ఎంతగానో ఆశిస్తా ఉన్నాడు. ఈ దినమున దేవాది దేవుడు మనకు వాగ్దానము చేసిన విధముగా ఆయన మనకు స్థిరమైన పునాదిగాను రక్షణగాను బుద్ధి జ్ఞానము మనకై ఉండాలని మీ అందరి మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును కుమ్మరింపబడాలని తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చి మీకు గొప్ప సంతోషమును ఆశీర్వాదమును దయచేయాలని ఒక చిన్న ప్రార్థనని చేసుకుందాము. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు. దేవా, మీరు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనములు. మీరు దయచేసిన వాగ్దానము చొప్పున ఈ దినమున ఎందరైతే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారో మీ బిడ్డల అందరికీ కూడా మీరు స్థిరమైన పునాదిగాను జ్ఞానముగాను రక్షణగాను సమస్తమై ఉంటారని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ బిడ్డలందరూ కూడా ఈ గొప్ప వాగ్దానాన్ని ఆశీర్వాదములను పొందుకులాగును సహాయమును దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపబడాలి నాయన. నీ గొప్ప ఆశీర్వాదములతో వారు నింపబడాలి, గొప్ప జ్ఞానమును వారు కలిగి ఉండాలి నాయన. వారు కావలసిన సమస్త ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించండి. నూతన ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించండి. నూతన ఆత్మను వారి మీద కుమ్మరించండి. సంతానము లేని వారికి సంతానమును దయచేయండి. చదువులో కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయండి. ఆత్మీయంగా వారిని ఆశీర్వదించండి. కుటుంబాల్లో నెమ్మది సమాధానమును దయచేయండి. ఆరోగ్యమును దయచేయండి. సొంత గృహాలను దయచేయండి నాన్న. నీ బిడ్డలకు నువ్వు ఇస్తున్న గొప్ప బహుమానమును బట్టి మీకు వందనములు.
ఈ దినము నా ప్రతి బిడ్డను మీరు తాకిన బట్టి మీకు వందనములు. ఈ దినము నా ప్రభా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయమున ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకభవిస్తున్నారో వారు అందరి మీద కూడా ప్రభా నీ ఆత్మని కుమ్మరిస్తున్నారు. నీ ఐశ్వర్యము చొప్పున ప్రభా, నీ మహిమా ఐశ్వర్యము చొప్పున తండ్రి, నీ ఆకాశం వాక్యులను విప్పి ప్రతి బిడ్డని కూడా ప్రభా విస్తారముగా మీరు ఆశీర్వదిస్తున్నారు తండ్రి, మీకు వందనములు. నాయన మీరు చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మరొకమారు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల ఆశీర్వాదములతో నింపునుగాక. తన రక్షణ ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి తోడై ఉండునుగాక.